అత్యంత ప్రియులైన వెలుతురు అనదిన వాక్యదాని వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మాతో కలిసి అనుదినం మీరు లేఖనాలను ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుని మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుంచి 30 వచనాలు మనం ధ్యానించాలి. మొదటి నుంచి 30 వచనాల్లో మనకి ఈరోజు 2 ఉపమానాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి నుంచి 13 వచనాలు 10 మంది కన్యకలకు సంబంధించిన ఉపమానం, 14 నుంచి 30వ వచనం వరకు మనం చూస్తే తలాంతులకు సంబంధించిన ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు చెప్తా ఉన్నారు. చూడండి, మొదటి భాగంగా 10 మంది కన్యకల యొక్క ఉపమానాన్ని మనం చూడాలి. మొదటి నుంచి 13 వచనాలు మనం మొదటిగా ధ్యానం చేద్దాం. ఈ ఉపమానంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యాన్ని గురించి ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. అంతకుముందు చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానాలు పరలోక రాజ్యానికి సంబంధించి కూడా చెప్పారు. ఆయన ఒక ఆవగింజను పోలి ఉందని చెప్పారు. ఇట్లా పరలోక రాజ్యానికి సంబంధించి రకరకాల ఉపమానాలు చెప్పుకుంటూ యేసు ప్రభువారు వస్తున్నారు. ఈ 25వ అధ్యాయంలో కూడా మరొక 2 ఉపమానాలు పరలోక రాజ్యానికి సంబంధించి చెప్తా ఉన్నారు. అయితే ఉపమానాలు చదివేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఉపమానాలలో సెంట్రల్ ట్రూత్ అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం భావించాలి. అంటే ఒక కేంద్రీయ సత్యం ఉంటుంది. ఆ కేంద్రీయ సత్యం కోసం యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని ఉదాహరణలు లేకపోతే ఇలస్ట్రేషన్స్ తీసుకొని ఆ కేంద్రీయ సత్యాన్ని అక్కడున్న ప్రజలకు కానీ శిష్యులకు కానీ విపులీకరించి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడానికి ఆయన ఉపమానాలను ఉపయోగిస్తూ ఉన్నారు. అంతే తప్ప ఉపమానాల్లో మనం ప్రతిదానికి ఆత్మీయ అర్థం కనుక మనం తీయటానికి ప్రయత్నం చేస్తే అసలు ఆ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటనేది మనం మిస్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఉపమానాలు చదివేటప్పుడు ఆ ఉదాహరణ దేనికోసం చెప్తున్నాడో యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానంలోనే ఎక్కడో చోట దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఆ కోణంలోనే మనం ఉపమానాలను చదవాలి. కానీ మన సొంత భాషంతో సొంత జ్ఞానంతో ఆత్మీయ అర్థాలు తీయడానికి ప్రయత్నం చేస్తే మనం తప్పుడు విధానంలో లేఖనాలని అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఇక్కడ ఈ ఉపమానాన్ని కనుక మనం చూస్తే పరలోక రాజ్యానికి సంబంధించి ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు దేవుడు. ఎలా ఉందంటే, దివిటీలు పట్టుకొని పెండ్లు కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ 10 మంది కన్యకులు దేనికోసం బయలుదేరారంటే, పెండ్లు కుమారుని ఎదుర్కోవటానికి బయలుదేరారు. వారు ఏం పట్టుకొని బయలుదేరారంటే, దివిటీలు పట్టుకొని బయలుదేరారు. ఇది పరలోక రాజ్యానికి సంబంధించిన పిక్చర్. అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటి, సెంట్రల్ ట్రూత్ ఏంటనేది యేసుక్రీస్తు ప్రభువారు 13వ వచనంలో ఆల్రెడీ చెప్పారు. చూడండి, మీరు మత్తయి సువార్త 23:25-13 చూస్తే, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలుకుగా ఉండుడి. కాబట్టి 10 మంది కన్యకల యొక్క ఉపమానంలో ముఖ్య అంశం లేకపోతే కేంద్రీయ సత్యం ఏంటంటే, మెలుకుగా ఉండాలి లేకపోతే సిద్ధపడి ఉండాలి. ఆల్వేస్ బీ రెడీ, ఎల్లప్పుడూ కూడా మనం రెడీగా సిద్ధపడి మెలుకుగా ఉండాలనేదే ఈ 10 మంది కన్యకల యొక్క ఉపమానం. దాని గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉదాహరణని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. అయితే ఈ 10 మంది కన్యకల్లో 2 భాగాలుగా విభజించారు. దీంట్లో 5 మంది ఏమో బుద్ధి కలిగిన కన్యకలు అంట, మిగతా 5 మంది ఏమో బుద్ధి లేని కన్యకలుగా విభజించడం జరిగింది. అంటే వారి క్యారెక్టర్ని బేస్ చేసుకొని లేకపోతే వారి వ్యక్తిత్వాన్ని కనుక ఆధారంగా చేసుకొని డివైడ్ చేస్తే, ఇప్పుడేమో దివిటీలతో పాటు నూనె కూడా వాళ్ళతో తీసుకొని వెళ్ళిపోయారు. మిగతా 5 మంది దివిటీలు తీసుకొని వెళ్ళారు కానీ పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి నూనె అయితే వాళ్ళు తీసుకుని వెళ్ళలేదు. ఈ నూనె అనేది ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. అయితే ఈ ఉపమానాన్ని చెప్పేటప్పుడు చాలామంది నూనె అంటే అర్థం ఇది, అది పరిశుద్ధాత్మ దేవుడు సాదృశ్యంగా ఉందని రకరకాల వివరణలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అసలు యాక్చువల్గా మనం గ్రహించాల్సిన ప్రాముఖ్యమైన సత్యం మెలకుగా ఉండాలనేది కాన్సెప్ట్ కానీ, నూనె అంటే అర్థం ఇది, దివిటీలు అంటే అర్థం ఇవి, లేకపోతే ఇంకోటి ఏదో అర్థం, లేకపోతే ఆ విడుదల ఒక అర్థం, కునికి నిద్రపోవటం వంటిదన్నీ రకరకాల అర్థాలు తీయటానికి మనం ప్రయత్నం చేయకూడదు. చూస్తే 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు, 3వ వచనంలో బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు, బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. యూదుల్లో ఉన్న ఒక ప్రాముఖ్యమైన ఆచారం ఏంటంటే, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెల కోసం వస్తాడు, వస్తూ పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడికి ఎదురు వెళ్ళాలి, తర్వాత ఆ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను తీసుకొని వెళ్తూ ఉంటారు. తనతోటి పెండ్లి కూతుర్లు కూడా సిద్ధపడి వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ చూస్తే 5 చాలా సిద్ధపడి ఒకవేళ మధ్యదారులో నూనె అయిపోతుందేమో, దివిటీలు అయితే వెలుగాయి, ఒకవేళ పెండ్లి కుమారుడు రావటం లేట్ అయిపోతే దివిటీలు ఆరిపోతాయి,
డ్యూటీలు ఆరిపోతే నూనె వేసుకొని సిద్ధుల్లో ఆ నూనె తీసుకొని వెళ్ళి నూనె వేసుకొని వెలిగించవచ్చని ముందు చూపు కలిగి సిద్ధపాటు కలిగి ఆలోచించి తెలివిగా జ్ఞానంగా ఐదుగురు వారితో పాటు నూనె తీసుకుని వెళ్ళిపోయారు. మిగతా ఐదుగురు బుద్ధి లేని వారని వారికి పేరు పెట్టారు. దేన్ని ఆధారంగా చేసుకుని బుద్ధి లేని వారని పేరు పెట్టారంటే, ఒకళ్ళు పెండ్లి కుమారు రావటం లేట్ అయిపోతే ఈ డ్యూటీలు త్వరగా ఆరిపోతాయి, మళ్ళీ వాటిని వెలిగించుకోవటానికి నూనె అవసరం అవుతుందన్న ముందు చూపు కూడా వాళ్ళకి లేదు. వాళ్ళు హడావుడిగా బయలుదేరిపోయి ఈ బుద్ధిగల కన్యకలతో పాటు పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి వాళ్ళు బయలుదేరారు. అయితే ఐదవ వచనంలో చూస్తూ ఉంటే, అనుకున్నట్టుగానే పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. ఇక్కడ చూస్తే ఈ 10 మంది కూడా కామన్గా ఏం పని చేస్తున్నారంటే, పెండ్లి కుమారుడిని ఎదుర్కోవటానికి బయలుదేరినప్పటికీ పెండ్లి కుమారు రావటం ఆలస్యమైంది. ఎప్పుడైతే పెండ్లి కుమారు రావటం ఆలస్యమైందో ఈ 10 మంది కునికి నిద్రపోతూ ఉన్నారు. గమనించండి, పెండ్లి కుమారుడు ఎందుకని ఆలస్యం చేశాడంటే, సిద్ధపాటు సరిగా లేకుండా అజ్ఞానంగా అనాలోచితంగా బయలుదేరిన బుద్ధి లేని కన్యకలకి దేవుడు, లేకపోతే అక్కడున్న పెండ్లి కుమారుడు అవకాశం ఇస్తున్నాడు. ఏంటో అవకాశం అంటే, వాళ్ళు కూడా వాళ్ళ నూనెను రెడీ చేసుకుని వస్తారు, పూర్తిగా సిద్ధపడి వాళ్ళు పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి రావటానికి ఒక అవకాశాన్ని అక్కడ పెండ్లి కుమారుడు వీళ్ళకి ఇవ్వటానికి ఉద్దేశించి ఆయన ఆలస్యం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని అనుకునని ఒక గడిలో పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. 6వ వచనంలో, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. వీరు అనుకునని గడియ, అన్ఎక్స్పెక్టెడ్ టైంలో పెండ్లి కుమారుడు వస్తున్నాడన్న కేక వాళ్ళకు వినిపించింది. ఎప్పుడైతే ఆ కేక వినిపించిందో వాళ్ళు మీరు ఎదుర్కోవటానికి రండి అని పిలిచారు. వెంటనే 7వ వచనం చూస్తే, అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ 10 డ్యూటీలను చక్కపరిచిరి. ఆ 10 మంది కూడా లేచి వాళ్ళతో పాటు తెచ్చుకున్న 10 డ్యూటీల్ని మళ్ళీ సెట్ చేసుకున్నారు, కరెక్ట్గా ఉన్నాయా లేదని. అయితే బుద్ధి లేని ఆ కన్యకులు ఆ 10 డ్యూటీలు ఆరిపోతున్నావు కనుక మీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధి గలవారిని అడిగిరి. ఇక్కడ చూస్తే బుద్ధి లేని వారికి బుద్ధి గలవారికి ఇద్దరు కూడా ఆ 10 డ్యూటీలు ఆరిపోతూ ఉంటే, ఇక్కడ మనం చూస్తే ఈ బుద్ధి లేని కన్యకలకి నూనె అయిపోయినప్పుడు పెండ్లి కుమారుడు ఆలస్యం చేసిన టైంలో వాళ్ళు చక్కపరుచుకొని వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి, లోపం ఏంటి, ఆ 10 డ్యూటీలు సరిగా ఉన్నాయా లేదా, ఒకవేళ నూనె అయిపోతే సాహుకారుల యొద్దకు వెళ్ళిపోయి నూనె కొనుక్కొచ్చుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ ఇవన్నీ వాళ్ళు విస్మరించి నిర్లక్ష్యాన్ని చూపించి ఆ నూనె అయిపోయినా కానీ పట్టించుకోలేదు. అయితే పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి మీరు రండి అన్న కేక అర్ధరాత్రి సమయంలో వినిపించినప్పుడు వాళ్ళు లేచి చూసుకుంటే 10 డ్యూటీలు ఆరిపోయి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి బుద్ధిగల కన్యకల దగ్గరున్న ఆ నూనె కోసం వీళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇదిగో మా 10 డ్యూటీలు ఆరిపోతున్నాయి, మీ నూనెను మాకు కొంచెం అప్పుగా ఇవ్వండి అని వాళ్ళని బతుకుమాలుకున్నారులే కానీ, అప్పుడు ఆ బుద్ధిగల కన్యకలు ఏం చేశారంటే, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. ఇక్కడ చూస్తే మాకు మీకు ఇది సరిపోదు, మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయి కొనుక్కోండి అని ఈ బుద్ధిగల కన్యకలు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అయితే వారు కొనపోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. ఇక్కడ చూస్తే ఈ బుద్ధి లేని కన్యకలకు నూనె ఎప్పుడైతే అయిపోయిందో, బుద్ధిగల కన్యకలు అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వెంటనే వాళ్ళు కొనుక్కోవటానికి బయలు వెళ్ళిపోయారు. అర్ధరాత్రి సమయంలో ఏ షాపులు లేవు. వాళ్ళు వెళ్ళిన టైంలో పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. ఈ సిద్ధపడి 10 డ్యూటీలు పట్టుకొని రెడీగా ఉన్న 5 బుద్ధిగల కన్యకులు ఆ పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి బయలుదేరారు. అప్పుడు ఆ పెండ్లి కుమారుడు ఈ 5 బుద్ధిగల కన్యకులను తీసుకొని ఆయనతో పాటు తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే 11వ వచనం చూస్తే, అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్తున్నానను, ఆ దినమైనను ఆ గడియనను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. ఇక్కడ చూస్తే బుద్ధి లేని కన్యకలు కూడా వచ్చేసారు. వెనక మళ్ళీ వచ్చేసి తలుపు ఎప్పుడైతే వేయబడిందో ఆ తలుపు దగ్గరకు వచ్చి తలుపు కొడుతూ, అయ్యా మా కోసం తలుపు తీయని ఆ పెండ్లి కుమారుని బతిమారుకున్నారులే కానీ, పెండ్లి కుమారుడు అంటున్నాడు మీరెవరో నాకు తెలియదు, నా దగ్గర నుంచి మీరు పొండి అని వారిని అక్కడి నుంచి పంపించేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇది అక్కడ దేవుడు చెప్పినటువంటి ఉపమానం. ఈ ఉపమాన భావాన్ని కనుక మనం ఆలోచిస్తూ ఉంటే, ఆ పెండ్లి కుమారుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ప్రభు వారు 2వ రాకడలో సంఘాన్ని ఎదుర్కోవటానికి వచ్చే సమయంలో ఎలా ఉండాలని చెప్తున్నారంటే, ఆ దినమైనను ఆ గడియనను మీకు తెలియదు 13వ వచనంలో, కాబట్టి మీరు మెలకువగా ఉండండి, మీరు సిద్ధపడి ఉండండి, ఎలర్ట్గా ఉండండి, కాన్షియస్గా ఉండండి, ఏ క్షణమైనా ప్రభు రావచ్చు, ఆయన దినం దొంగ వచ్చినట్టుగా ఉండును. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మనం అనుకున్న గడియలలో ప్రస్తుతం పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి, ఏ బాధరాబందీలు లేవు, ప్రశాంతంగా జీవితం గడిచిపోతూ ఉంది, ప్రశాంతంగా ప్రపంచాలన్నీ వెళ్ళిపోతున్నాయి అనుకున్న సమయంలోనే మనం ఎక్స్పెక్ట్ చేయని అనుకునని గడియలో
యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వస్తారు. కాబట్టి ఈ ఐదుగురు బుద్ధిగల కన్యకులు ఎవరిని సూచిస్తున్నారంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంతరక్షకుడు అంగీకరించి మెలకు కలిగి సిద్ధపడి ఉన్నారో విశ్వాసుల్ని సూచిస్తూ ఉన్నారు. మిగతా ఐదుగురు బుద్ధి లేని వారు, వారితో పాటు నూనె తీసుకుని వెళ్ళిపోలేదు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేసినా కానీ వాళ్ళు నూనె తెచ్చుకోవటానికి ఏమాత్రం వాళ్ళు వెనక్కి వెళ్ళిన సందర్భాలు లేవు. కాబట్టి ఈ ఐదుగురు బుద్ధి లేని కన్యకులు అవిశ్వాసులను సూచిస్తూ ఉన్నారు. కొంతమంది కనిపిస్తూ ఉంటారు, మేము భక్తి పరులులాగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. వాక్యం ఏం సెలవిస్తుందంటే, పైకి భక్తి గలవారుగాలే విండి దాని శక్తిని ఆశ్రయించని ప్రజలున్నారు. వీళ్ళు భక్తి పరులాగే కనిపిస్తారు, విశ్వాసులాగే కనిపిస్తారులే, కానీ యేసుక్రీస్తునైనా ఏం పరిశుద్ధాత్మనైనా వీళ్ళు ఏమాత్రం ఎరిగి ఉండరు. అందుకని దేవుడు అన్నాడు, వీళ్ళు మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. పెండ్లి కుమారుడు అన్నాడు ఆ బుద్ధి లేని కన్యకులను చూసి, మీరెవరో నాకు తెలియదు, మిమ్మల్ని నేను ఎరగలేదు, కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వాళ్ళని బయటికి పంపించేశాడు. అంటే ఈ బుద్ధి లేని కన్యకులు అవిశ్వాసులను సూచిస్తూ ఉన్నారు. వీళ్ళు మా స్వక్రియలను బట్టో లేకపోతే మేము చేసిన ఈ నీతి కార్యాలను బట్టో ఏదో ఒక విధంగా దేవుడు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారన్న ఉద్దేశంతో ఉంటారు. కానీ దేవుడు అన్నాడు, మీరెవరో నాకు తెలియదు, కాబట్టి మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే వాళ్ళు నిరాశ చెంది అక్కడి నుంచి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ బుద్ధి లేని వారు అవిశ్వాసులను సూచిస్తూ ఉన్నారు. లేఖనాల్లో దేవుడు సెలవిచ్చాడు, ఆయన వచ్చినప్పుడు అంట అనేకులు, నీ పేరట మేము దయ్యాలను వెళ్ళగొట్టాం, నీ పేరట మేము స్వస్థపరిచాం, నీ పేరట మేము అద్భుతాలు చేశాం అని వాళ్ళు అంటూ ఉంటే దేవుడు అంటారంట, మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవాళ్ళారా నా ఎదురు నుంచి మీరు పొండి. అంటే ప్రభు వచ్చినప్పుడు ఎవరైతే దేవుడిని యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించారో వాళ్ళేమో సిద్ధపడి ఆయన ఎదుర్కోవటానికి వెళ్తారు. యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకుడికి అంగీకరించకుండా, మారు మనసు పొందకుండా, పాపాల నిమిత్తం పశ్చాత్తాప పొందకుండా ఉంటే వాళ్ళు ఈ బుద్ధి లేని కన్యకల్లాగా ఉంటారు. వాళ్ళకి తలుపు వేయబడుతుంది, పరలోకరాజ్య ప్రవేశం అనేది వాళ్ళకు ఉండదు. ఇక్కడ పెండ్లి కుమారుడు ఆలస్యం చేసినప్పుడు నిజంగా ప్రభు రాకడ ఎప్పుడో రావాల్సి ఉంది ఆయన, కానీ భూదిగాంతాల మట్టుకు సువార్త వెళ్ళాలి కాబట్టి దేవుడు కొంత ఆలస్యం చేస్తున్నాడు. అయినప్పటికీ ఆయన ఏ సమయంలోనే రావచ్చు. సంఘం లేకపోతే విశ్వాసులందరూ మెలకు కలిగి ఉండాలి, సిద్ధపడి ఉండాలి. మెలకు కలిగి ఉండటం అంటే దేవుడు ఇక్కడ సెలవిచ్చేది ఏంటంటే, దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తూ ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అది మెలకుగా ఉండటం అంటే అర్థం. కాబట్టి విశ్వాసులైన వాళ్ళు, ప్రభు రక్తం చేత కడగబడిన వాళ్ళు, సంఘం అంతా కూడా ప్రభు రాకడ కోసం ఎదురు చూసే విధంగా ఉండాలి తప్ప నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని, అవిశ్వాసులాగా బుద్ధి లేని కన్యకలాగా అలసత్వాన్ని వహిస్తూ, నిర్లక్ష్యాన్ని వహిస్తూ ఉండకూడదు అనేది ఈ ఉపమానం యొక్క ఉద్దేశం. ఆ విధంగా ఉండే వాళ్ళ లక్షణాలు అవిశ్వాసులను సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి అవిశ్వాసులు దేవుడు పరలోకరాజ్యం రానివ్వడు. ఎవరైతే మెలకు కలిగి సిద్ధపడి యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడు అంగీకరించి రెడీగా ఉన్నారో, సిద్ధపడి ఉన్నారో, దేవుడు వాళ్ళని తనతో పాటు పరలోకరాజ్యం తీసుకువెళ్తాడు అనేది ఈ ఉపమానం యొక్క సారాంశం. రండి మనం రెండవ ఉపమానంలో కూడా చూడాలి. 14వ వచనం నుంచి 30వ వచనం వరకు చూస్తే తలాంతులకు సంబంధించిన ఉపమానం యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. చూడండి, ఈ 14వ వచనంలో, పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. ఇక్కడ పరలోక రాజ్యానికి సంబంధించి మరొక ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుంటుంది. ఇలా ఉంటుంది పరలోక రాజ్యం. ఒక ఆస్తిపరుడు ఉన్నాడు, యజమాని. ఆయన దేశాంతరం వెళుతూ వెళుతూ అక్కడున్న తన సేవకులకి తన ఆస్తిని అంత అప్పగించి, మీరు నమ్మకంగా ఉండండి అని చెప్పి వెళుతున్నట్టుగా పరలోక రాజ్యం ఉంటుంది అన్న ఉపమానాన్ని చెప్పారు. కాబట్టి దీంట్లో సెంట్రల్ ట్రూత్ ఏంటనేది కూడా మనం గమనించాలి. కొంచెం ముందుకెళ్తూ ఉంటే ఎవరెవరికి ఎటువంటి పనులు అప్పగించాడో కూడా మనం కింద చూస్తాం. 15 వచనం చూస్తే, అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యం చెప్పిన వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాను. ఇక్కడ చూస్తే యజమాని ఏం చేశాడంటే, ఆ మనుషుడు దేశాంతరం వెళుతూ వెళుతూ ఒక సేవకుని పిలిచి తనకు 5 తలాంతులు ఇచ్చాడు. తలాంతు అంటే ఇక్కడ ఇంచుమించు 3600 రూపాయలు కావచ్చును అని బైబుల్ మనకు సెలవిస్తుంది. కాబట్టి 5 తలాంతులు ఒక వ్యక్తికి ఇచ్చాడు, 2 తలాంతులు ఇంకొక వ్యక్తికి ఇచ్చాడు, 1 తలాంతు మరొక వ్యక్తికి ఇచ్చాడు. అందరికీ సమానంగా ఇవ్వలేదు. ఎవరి సామర్థ్యం చెప్పిన వారికి తలాంతులు ఈ యజమాని పంచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంటే 5 తలాంతులు ఇచ్చినవాడు 5 తలాంతులు తగ్గట్టుగా ఉపయోగించాలి, 2 తలాంతులు ఇచ్చినవాడు 2 తలాంతులు తగ్గట్టుగా నమ్మకంగా వాటిని వాడాల్సింది, 1 తలాంతు ఇచ్చినవాడు కూడా దానికి తగ్గట్టుగా నమ్మకంగా వాటిని ఉపయోగించాల్సి ఉంది. ఆయన వీళ్ళకి ఇవన్నీ ఇచ్చేసేసి ఆయన ఏం చేశాడంటే దేశాంతరం వెళ్ళిపోయాడు. ఇప్పుడు 16 వచనం చూస్తే,
ఐదు తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి ఐదు తలాంతులు సంపాదించను. అలాగే రెండు తలాంతులు ఉన్నవాడు కూడా వాటితో వ్యాపారం చేసి మరొక రెండు తలాంతుల్ని సంపాదించాడు. వీళ్ళిద్దరు కూడా డబుల్ సంపాదించారు. అంటే ఐదు తలాంతులు వాడు మరొక ఐదు తలాంతులు సంపాదించాడు, రెండు తలాంతులు వాడు మరొక రెండు తలాంతులు సంపాదించాడు. అయితే ఒక్క తలాంతు గలవాడంట వెళ్ళి వాడు ఏం చేశారంటే 18వ వచనంలో, అయితే ఒక తలాంతు తీసుకుని వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానిని సొమ్ము దాచిపెట్టును. ఇది జరిగిన సంఘటన. ఈ ముగ్గురు కూడా ఆ యజమాని ఐదు తలాంతులు, రెండు తలాంతులు, ఒక్క తలాంతులు ఎవరి సామర్థ్యం చొప్పున ఎవరు ఎంతవరకు వాడగలరో యజమానికి తెలుసు కాబట్టి యజమానికి ఇక్కడ ఏమీ ప్రాబ్లం లేదు, సమస్య లేదు. ఆయన న్యాయంగా ఎవరెవరి సామర్థ్యం ఎంతెంత ఉందో కూడా చూసి దానికి తగ్గట్టుగా తలాంతుని వాళ్ళకి పంచిపెట్టాడు. ఐదు ఇచ్చినవాడు మరొక ఐదు సంపాదించాడు, రెండు ఇచ్చినవాడు మరొక రెండు సంపాదించాడు, ఒకటి ఇచ్చినవాడు మరొకటి సంపాదించాల్సింది పోయి నిర్లక్ష్యంగా భూమిని తవ్వి గుంట తవ్వి దాంట్లో పాతిపెట్టి ఒక సోమరిపోతులగా తను ఉండటం మనం చూస్తున్నాం. అయితే వీరు అనుకున్న గడియల్లో మరలా ఆ యజమాని రానే వచ్చాడు. చూడండి 19వ వచనం చూస్తే, బహుకాలమైన తర్వాత ఆ దాసులు యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు ఐదు తలాంతులు తీసుకున్నవాడు మరి ఐదు తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు అప్పగించితివే, అవిగాక మరి ఐదు తలాంతులు సంపాదించుతునని చెప్పెను. రెండు తలాంతులు ఇచ్చినవాడు కూడా ఆ రెండు తలాంతులను తీసుకొచ్చి ఆయనకి ఇస్తూ, అయ్యా నువ్వు నాకు రెండు తలాంతులు ఇచ్చావు, ఈ రెండు తలాంతులు ఉపయోగించి మరొక రెండు తలాంతులు నేను సంపాదించాను, ఇదిగో మొత్తం నాలుగు తలాంతులు తీసుకో. అంటే వీళ్ళిద్దరినీ కామన్గా ఆ యజమాని ఏమని పొగుడుతూ ఉన్నాడంటే, బల నమ్మకమైన మంచిదాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటేవి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. వీళ్ళిద్దరితో కూడా ఆ యజమాని ఏం చెప్పాడంటే, బలా నమ్మకమైన మంచిదాసుడా, నువ్వు ఈ కొంచెంలో ఈ ఐదు తలాంతుల్లో రెండు తలాంతుల్లో నమ్మకంగా ఉన్నావు కాబట్టి మరి ఇంక ఎక్కువ వాటి మీద నిన్ను నేను యజమానిగా నియమిస్తున్నాను, కాబట్టి నువ్వు కూడా నీ యజమానుడైన నా సంతోషంలో పాలు పొందుకో. కాబట్టి వీళ్ళిద్దరికి వచ్చిన ధన్యకరమైన సంతోషకరమైన విషయం ఏంటంటే, యజమాని యొక్క సంతోషంలో, యజమాని యొక్క ఆశీర్వాదంలో వీళ్ళకు కూడా పాలు పంపులు వచ్చాయి. ఎందుకనంటే దేవుడు ఇచ్చిన తలాంతుల్ని వాళ్ళు నమ్మకంగా వాడారు కాబట్టి ఆయన వచ్చినప్పుడు జాగ్రత్తగా వాటిని లెక్క చెప్పి ఆయనకి ఇస్తున్నారు. కానీ మిగతా ఒక దాసుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళిపోతే అతను 24వ వచనం చూస్తే, తరువాత ఒక తలాంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకుని వాడవునైనా కఠినుడివని నేను ఎరుగుదును, గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టిదిని, ఇదిగో నీది నీవు తీసుకొని ఇవ్వమని చెప్పాను. ఇక్కడ చూస్తే ఈ దాసుడు తన యజమాని మీద ఒక కామెంట్ చేస్తున్నాడు. అంటే ఒక భయంకరమైన కఠినమైన విషయాన్ని యజమానితో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తన సామర్థ్యం చొప్పున ఒక తలాంతు ఇస్తే దాన్ని మరొక తలాంతుగా సంపాదించాల్సింది పోయి ఇతను ఏమంటున్నాడంటే, నువ్వు విత్తని చోట కోయివాడవు, చల్లని చోట పంట కూర్చుకుని వాడునైనా కఠినాత్ముడు అని నేను ఎరుగుదును. ఈ యజమాని గురించి దాసుడు తప్పుగా అర్థం చేసుకున్నాడు. యజమాని యొక్క వ్యక్తిత్వాన్ని, యజమాని యొక్క గుణలక్షణాలని, యజమాని యొక్క హృదయాన్ని తక్కువగా తప్పుగా తను అర్థం చేసుకోవడం జరిగింది. ఇదిగో నువ్వు కఠినాత్ముడు అని నాకు తెలుసు, నువ్వు చల్లని చోట కోసేవాడువు, విత్తన చోట పంటను ఎక్స్పెక్ట్ చేసేవాడు అని నాకు తెలుసు కాబట్టి నేను ఒక గుంట తీసి ఇదిగో నీ తలాంతుని ఆ భూమిలో పాచిపెట్టి తిని, ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన తలాంతు నీది నువ్వు తీసుకోనని ఆ యజమానిని తిట్టి ఆ యజమానికి తను ఏదైతే తలాంతు ఇచ్చాడో ఆ తలాంతు తిరిగి ఆ యజమానికి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు యజమాని ఏమంటున్నాడు చూడండి 26వ వచనంలో, అందుకు అతని యజమానుడు వాడిని చూసి, సోమరువైన చెడ్డదాసుడా, నేను విత్తన చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకునేవాడనని నీ వెరుగుదువా, అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచబడవలసి ఉన్నది, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందినే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గణవానికి ఈడి, కలిగిన ప్రతివానికి ఈయబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వాని కలిగినది తీసివేయబడును, మరియు పనికిమాల నా దాసుని వెలుపటి చీకట్లోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుక్కునటయు ఉండుననెను. ఇది జరిగిన ఉపమానం. అంటే ఈ చెడ్డదాసుడు ఎప్పుడైతే ఒక్క తలాంతు తీసి యజమాని చేతులు పెట్టాడో యజమాని కోపం వచ్చింది. అంటున్నాడు, సోమరువైన చెడ్డదాసుడా, నువ్వు సోమరిపోతువి, చెడ్డదాసుడివి, కాబట్టి నేను విత్తన చోట కోసేవాడని, చల్లని చోట పంట కూర్చుకునేవాడని నీకు తెలిసి ఉంటే, అట్లా నువ్వు నన్ను అర్థం చేసుకుంటే, నేను నీకు ఇచ్చిన తలాంతుని తీసుకుని వెళ్ళి సాహుకారులు ఎద్ద పెడితే నేను వచ్చినప్పుడు వడ్డీతో సహా ఒక తలాంతికి ఎంత కొంత వడ్డీ వచ్చేది, ఆ మొత్తం నాకు సమకూడేది కదా, కాబట్టి నువ్వు నాకు నష్టం కలుగు చేసావు, అందుకని నువ్వేం చేస్తావంటే ఇతను తీసుకొని వెళ్ళిపోయి వెలుపటి చీకట్లోనికి తోసివేయండి, నరకానికి వెళ్ళిన తీసుకొని వెళ్ళిపోండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుక్కునేటై ఉంటుంది అని చెప్పి దేవుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమనంటే, కలిగిన వానికి ఇవ్వబడుతుంది, లేని వానికి వాని యొద్ద నుండి కలిగినది కూడా తీసివేయబడుతుంది. ఇక్కడ ఒక తలాంతు తీసుకొని అది ఐదు తలాంతులు నమ్మకంగా ఉపయోగించిన
ఆ 10 తలాంతులు సంపాదించిన ఆ వ్యక్తికి ఇవ్వడం జరిగింది. 5 తలాంతులకి మరొక 5 తలాంతులు సంపాదించిన మొదటి వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే కలిగిన వానికి ఇవ్వబడుతుంది, లేని వానికి వాని యొద్ద నుండి కలిగినది కూడా తీసివేయబడుతుంది. అంటే దాని అర్థం ఎవరైతే ప్రభు నిమిత్తం తృష్ణ కలిగి ఉన్నారో, ప్రభు కోసం నేను కష్టపడాలి, సేవ చేయాలి, లేకపోతే ప్రభువుకి నేను నమ్మకంగా ఉండాలి, ఆయన గురించి నేను ఎక్కువగా అర్థం చేసుకోవాలి, ఎక్కువగా ఆయన గురించి నేను నేర్చుకోవాలి అన్న తపన ఎవరికైతే ఉంటుందో దేవుడు అంట వాళ్ళకి తనను తాను బయలుపరుచుకుంటాడు మరింత ఎక్కువగా. ఎవరైతే మిడిమిడి జ్ఞానంతో సోమరిపోతుల్లాగా ప్రభు గురించి అర్థం చేసుకోవడానికి ఇష్టపడరో, నమ్మకంగా ప్రభు యొక్క పనిలో ఉండరో, దేవుడు అంట వాళ్ళకు కలిగింది కూడా ఆ మిడిమిడి జ్ఞానాన్ని వాళ్ళ దగ్గర నుంచి తీసివేస్తాడు. కాబట్టి చీకటిని వాళ్ళు అనుకుంటుంది, వాళ్ళు ఆత్మీయంగా ఎదగరు, అవిశ్వాసులుగానే మిగిలిపోతారు. కాబట్టి ఈ ఉపమానంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే వారెంత సంపాదించారన్నది వారి సేవకు కొలమానం కాదు, కానీ వారెంత కష్టపడి పనిచేశారన్నదే కొలమానం. మంచి సేవకు దేవుడిచ్చిన ప్రతిఫలం ఏంటంటే మెస్సియా రాజ్యంలో ఆశీర్వాదాలను పొంది ఆనందించడం. దేవుడు ఆ యజమాని చెప్పాడు, ఇదిగో మీరు మీ యజమాని సంతోషంలో పాలు పంపులు పొందుకోండి, బలా నమ్మకమైన మంచి దాసులారా, మీరు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నారు, మరింత ఎక్కువ ఆస్తి మీద మిమ్మల్ని నేను నియమిస్తాను అని దేవుడు పరలోక రాజ్యానికి సంబంధించిన ఉపమానాన్ని చెప్పాడు. కాబట్టి ఇక్కడ యజమానుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువు సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి దీంట్లో మనం కేంద్రీయ సత్యాన్ని కనుక అర్థం చేసుకుంటే ప్రభు యొక్క రెండవ రాకడలో నమ్మకమైన సేవకులు ఉంటారు, అలాగే అబద్ధికులైన చెడ్డదాసులు కూడా ఉంటారు అనేది మనం గమనించాలి. నమ్మకంగా ప్రభు కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉంటారు, చెడ్డంగా లేకపోతే సోమరితనంగా బ్రతుకుతూ దేవుడిచ్చిన తలాంతుల్ని లేకపోతే దేవుడిచ్చిన టాలెంట్స్ని దేవుడిచ్చిన వరాలని వాడకుండా చెడ్డగా బ్రతికి చెడ్డదాసులు కూడా ఉంటారు. కాబట్టి దేవుని మహిమార్థం ఉపయోగపడాలని కోరుకునే వారికి దానికి తగిన వనరులు ఇవ్వబడతాయి. వారు 5 తలాంతులు వాడికి మరి 5 తలాంతులు సంపాదించాడు, 2 తలాంతులు వాడు దేవుని కోసం కష్టపడాలి, నమ్మకంగా నేను ఉండాలి అని తను అనుకున్నాడు. కాబట్టి అతను కూడా మరొక కొన్ని తలాంతులు సంపాదించడానికి తగిన వనరులు దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. నిజంగా దేవుడు కొన్ని తలాంతులు ఇచ్చినప్పుడు, కొన్ని టాలెంట్స్ నీకు ఇచ్చినప్పుడు, కొన్ని వరాలు నీకు ఇచ్చినప్పుడు వాటిని వాడే అవకాశాలు కూడా దేవుడు ఇస్తాడు. ఇక్కడ 5 తలాంతులు గలవాడికి తృష్ణ ఉంది, 2 తలాంతులు గలవానికి కూడా తృష్ణ ఉంది. అదేంటంటే ప్రభు కోసం మేము కష్టపడాలి, ప్రభు రాజ్యవ్యాప్తిలో మేము కూడా పాలు పంపులు పొందుకోవాలి, దేవుడు మాకు అప్పగించినవి మేము నమ్మకంగా ఖర్చు పెట్టాలి, దేవుడు మాకు ఇచ్చిన తలాంతులు మేము జాగ్రత్తగా వాడాలి, నమ్మకంగా వాడాలి, యజమాని వచ్చినప్పుడు ఆయనకు మేము లెక్క చెప్పాల్సి ఉంది అని వాళ్ళు పట్టుదల కలిగి, మెలకువ కలిగి, జ్ఞానం కలిగి ఆ తలాంతులు వాడాలి అన్న పట్టుదలతో వారు ఉన్నారు. కాబట్టి వాటిని వాడటానికి తగిన వనరులు ఇవ్వబడ్డాయి. వారు ఎంత ఎక్కువగా పనిచేస్తే అంత ఎక్కువగా ఆయన కోసం చేసే సమర్థత కలుగుతుంది. దానికి భిన్నంగా మన వాడుకలో పెట్టిన తలాంతు మన నుండి తీసివేయబడుతుంది. ఎక్కువగా దేవుని కోసం నేను కష్టపడాలనుకున్న వాళ్ళకి దేవుడు ఎక్కువ పని అప్పగిస్తాడు. అసలు నేను పని చేయకూడదు అని సోమరిపోతులాగుంటే ఉన్న తలాంతు కూడా దేవుడు మన దగ్గర నుంచి తీసివేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభు రాకడలో మనల్ని దేవుడు చూసినప్పుడు ఏమనాలంటే బలా నమ్మకమైన మంచి దాసులారా, బలా నమ్మకమైన మంచి సేవకులారా, ఇదిగో ఈ కొంచెంలో మీరు నమ్మకంగా ఉన్నారు, మిమ్మల్ని మరింత ఎక్కువ ఆస్తి మీద మిమ్మల్ని ఆస్తికర్తలుగా నేను నియమిస్తాను అని పరలోక రాజ్య పాలు పంపుల్లో మీ యజమానితో కూడా మీరు పాలు పంపులు పొందుకోండి దేవుడు తన నిమిత్తం కష్టపడిన వారిని వాక్యం ఏం సెలవిస్తుందంటే ప్రభునందు మన ప్రయాస వ్యర్థం కాదు. అంటే మన సేవకు మనం ఎంత సంపాదించామనేది కొలమానం కాదు, ఎంత కష్టపడి నమ్మకంగా పనిచేసామనేది కొలమానం అని మనం గమనించాలి. కాబట్టి నేటి నుంచైనా ప్రభు మనకిచ్చిన వనరులు ఏవైతే ఉన్నాయో, తలాంతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన నామ మహిమార్థం ఉపయోగించాలి. ఆ తలాంతులు మన కోసం కాదు, అవి యజమాని వచ్చినప్పుడు మనం లెక్క చెప్పాలి. కాబట్టి దేవుడు నీకు ఏ సేవ అనుగ్రహించాడు, దేవుడు నీకు ఏ పని అప్పగించాడు, దేవుడు నిన్ను ఎక్కడ నువ్వు పనిచేస్తున్న చోట కావచ్చు, నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట కావచ్చు, లేకపోతే నువ్వు దేవుడు నిన్ను చదువుకునే చోటకు పంపించినప్పుడు కావచ్చు, హాస్టల్స్లో కావచ్చు, కాలేజెస్లో కావచ్చు, లేకపోతే ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా ఆ చుట్టుపక్కల వారికి నువ్వు సువార్త చెప్పే అవకాశం ఉంది. దేవుడు నీకు ఏ తలాంత ఇచ్చాడో మొదట మనం ఐడెంటిఫై చేయాలి. దేవుడు నీకు ఏ పని అప్పగించాడు, ఏ పని కోసం నిన్ను అక్కడ ఉంచాడు, ఆ ప్లేస్లో పర్టికులర్ ప్లేస్లో ఒక ఉద్దేశంతో దేవుడిని ఉంచాడు తప్ప ఆయన ఉద్దేశం లేకుండా నిన్ను ఎక్కడికి పంపించట్లేదు. కాబట్టి దేవుడు నిన్ను అక్కడ ఉంచిన ఉద్దేశాన్ని గ్రహించి నువ్వేం చేయాలంటే ఆయన కోసం కష్టపడి నమ్మకంగా పనిచేయాలి. దేవుడు వచ్చినప్పుడు నిన్ను బలా నమ్మకమైన మంచి దాసురాలా, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, కష్టపడి పనిచేస్తున్నావు, నీకు దేవుని కోసం పనిచేయాలన్న తపనుంది, దేవుని కోసం నీ తలాంతులు వాడాలన్న తపనుంది అని దేవుడు నిన్ను తన రాజ్యానికి వారసుడిగా నియమిస్తాడు. ఆయన కోసం మనం కష్టపడి పనిచేయకపోతే అవిశ్వాసులుగా, నిజంగా అవిశ్వాసు లేని వారు ఆయన మనసు ఎరగరు కాబట్టి వాళ్ళు ఆ తలాంతులు వాడరు. దేవుడు ఏం చేస్తారంటే ఆ తలాంతును వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకుంటారు. వాళ్ళకి ఏం తలాంతులు ఉండవు, వాళ్ళు వెలుపుటి చీకట్లోనికి త్రోయబడతారు. కాబట్టి చెడ్డ దాసుడిగా ఉంటావా,
మంచి దాసుడిగా ఉంటావా, మరి నీకు నువ్వే నిర్ణయించుకోవాలి. మంచి దాసుడైన వాడు ప్రభు చేత రివార్డ్స్ పొందుకుంటాడు, చెడ్డదాసుడైన వాడు ప్రభు చేత శిక్షించబడతాడు, వెలుపటి చీకట్లోనూ తోసేయబడతాడు. వానుకున్న ఆ మిడిమిడి జ్ఞానం కూడా, మిడిమిడి తలాంతులు కూడా దేవుడు తీసేసుకొని కష్టపడి పనిచేసే వానికి ఇస్తాడు అనేది మనం గమనించాలి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న 10 మంది కన్యకల ఉపమానంలో మెలకుగా ఉండాలి, సిద్ధపడి ఉండాలని మనం నేర్చుకున్నాం. రెండవ ఉపమానంలో అంటే తలాంతుల ఉపమానంలో ప్రభు రెండో రాకుల్లో నమ్మకమైన సేవకులు ఉంటారు, చెడ్డ సేవకులు కూడా ఉంటారు. కష్టపడి పనిచేయాలి, నమ్మకంగా పనిచేయాలి, ప్రభు సేవ మనం నమ్మకంగా చేయాలి. ఆయన వచ్చినప్పుడు తగిన మెప్పును ఆయన ద్వారా మనం పొందుకుంటాం, ఆయన ఆశీర్వాదాలు ఇస్తాడు. మెస్సే రాజ్యంలో మనకు కూడా ఆశీర్వాదాలు ఉంటాయి, పాలు పంపులు పొందుకుంటాం. కానీ చెడ్డదాసుడిగా మనం ఉంటే శిక్ష ఉంటుంది. మంచిదాసులకి ఏ విధంగా అయితే రివార్డ్స్ ఉంటాయో, అవార్డ్స్ ఉంటాయో, మెప్పుకోలు ఉంటుందో, చెడ్డదాసులకి అదేవిధంగా పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి మనందరం మంచిదాసులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఏ సమయంలోనే రావచ్చు, మెలకు కడిగి అలర్ట్గా ఉండి దేవుడు మనం ఉంచిన ప్రదేశాల్లో, దేవుడు మనకిచ్చిన అప్పగించిన బాధ్యతను నమ్మకంగా చేస్తే మన శక్తి లోపలేకుండా ఆ పనిని కడముట్టించే విధంగా ఉండాలి. తలవంచండి, చిన్న ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మగల తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మీరు మాకు అప్పగించిన పనిని బట్టి నీకు వందనాలు అయ్యా. రెండు ఉపమానాల ద్వారా మీరు ఈరోజు మాతో మాట్లాడారు. 10 మంది కన్యకల ఉపమానాన్ని మేము చూసాం నాయనా. మరి మీరు ఆలస్యం చేసినప్పుడు బుద్ధి లేని కన్యకలు వాళ్ళని వాళ్ళు చక్కపరుచుకోవాల్సింది పోయి నాయన, వాళ్ళు సోమరతనంతో నిద్రించారు, కునికారు. కానీ మీరు వచ్చినప్పుడు అర్ధరాత్రి వేళ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని టైంలో మీరు వచ్చారు నాయన. వాళ్ళు సిద్ధంగా లేరు కాబట్టి వాళ్ళు వెలుపటి చీకట్లోకి నెట్టివేయబడ్డారు. కానీ సిద్ధపడి ఉన్న బుద్ధిగల కన్యకల్ని నీతో పాటు మీరు తీసుకుని వెళ్ళారు నాయన. సిద్ధపడి ఉండటానికి మాకు కృపను అనుగ్రహించండి. సంఘం మెలకుగా ఉండాలి నాయన, విశ్వాసులు సిద్ధపడి ఉండాలి అయ్యా. నీవు అప్పగించిన పని నమ్మకంగా చేస్తూ ఉండాలి. ఆ విధంగా ఉండే ఆ యొక్క స్పృహను మీరు మాకు అనుగ్రహించండి. అదే రీతిగా నాయన తలాంతుల ఉపమానం ద్వారా కూడా మీరు మాతో మాట్లాడారు. 5 తలాంతులు గలవాడు మరి 5 సంపాదించాడు, 2 తలాంతులు గలవాడు మరి 2 సంపాదించాడు, 1 తలాంతు గలవాడు నాయన దాన్ని భూమిలో పాతి పెట్టాడు. కాబట్టి మీరు వచ్చినప్పుడు నాయన 2 తలాంతులు గలుగు మరొక 5 తలాంతులు మీరు ఇచ్చారు నాయన. మరింత యావదాస్తి మీద ఆస్తికర్తలుగా మీరు నియమించారు. 2 తలాంతుల వరకు గలవాడిని కూడా యావదాస్తి మీద నియమించారు ప్రభు. మరి బలా నమ్మకమైన మంచి దాసుడని వాళ్ళని మీరు పొగిడారు. కానీ చెడ్డదాసుడికి శిక్ష మీరు విధించారు, ఎందుకంటే తన తలాంతులు వాడలేదు అయ్యా. మరి కలిగిన వానికి మరింత ఎక్కువగా కలుగుతుందని చెప్పారు. నీ గురించి అర్థం చేసుకోవాలన్న తపన ఉన్న వాళ్ళకి, నీ గురించి కష్టపడి నీ కోసం పనిచేయాలనుకున్న వాళ్ళకి ప్రభు మరింత ఎక్కువ వనరులు వాళ్ళకి సమకూడతాయి. వాళ్ళు నీ కోసం ఇంకా ఎక్కువ కష్టపడి ఫలిస్తారు ప్రభు. మరి నీ కోసం కష్టపడకుండా దేవుని రాజ్యవ్యాప్తి కోసం ఎవరైతే సోమరులుగా బ్రతుకుతున్నారో వారి దగ్గర నుంచి ఉన్న తలాంతులు కూడా తీసివేయబడుతుందని మీరు చెప్పారు. కాబట్టి నీ కొరకు మేము కష్టపడి పనిచేసే వాళ్ళంగా, మంచి దాసులుగా, మంచి సేవకులుగా మేము ఉండగలటానికి మీరు సహాయం చేయమని, నమ్మకంగా మీరు ఇచ్చిన స్థలాల్లో నీ కొరకు నిలబడటానికి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.